वनपर्ति जिल्ला पोलीस कार्यालयं नंदु गणेश उत्सव कमिटी सभ्युलु मरी मत पेद्दलतो शांति समावेशं निर्वहिंचारु। ई संदर्भंगा एस्पी रक्षित मात्लाडुतो ई नेल 18న गणेश चतुर्थी उत्सवालु प्रारंभं मरियु 28న मिलाद उन नबी पंडग उन्नंदुन आया पंडगलनु प्रजलु सामरस्यंगा शांतियुत वातावरणंलो निर्वहिंचुकोवालनि कोरारु। एलांटि अवांछनीय घटनलु जरगकुंडा प्रशांत वातावरणंलो पंडग जरिगेला मत पेद्दलु सहकरिंचालन्नारु। వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే భక్తులు నిర్వాహకులు భక్తి శ్రద్ధలతో సురక్షిత వాతావరణంలో జరుపుకోవాలన్నారు। ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు మండపాల నిర్వాహకులు పాటించాలన్నారు। నిమజ్జనం నిర్వహించే ప్రదేశాలలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు। గణేష పండగ అంటే మోస్ట్ నిమజ్జనం రోజు అండ్ మిలాదు నబి డేట్స్ మొత్తం కోయిన్సైడ్ అవుతుంది। సో ఆ కారణం నేను ఈ మీటింగ్ కి పిలిచాను। ఈ మీటింగ్ ద్వారా మేము ముఖ్యంగా ఏమేమి మీ కోరికలు ఏముందో అండ్ పోలీస్ సిబ్బంది ఏం చేస్తుంది అని ఒక డిస్కషన్ లాగా చేయాలని దిస్ మీటింగ్ ఈ రోజు మేము పిలిచాము। సో ఈ మీటింగ్ కి ఫస్ట్ మీరందరూ చెప్పినలాగా కొన్ని విషయాలు మీరు చెప్పారు బట్ కొంతమంది చెప్పారు ఒక రోజే అందరూ నిమజ్జనం చేయాలి అని అది మంచిదే బట్ లెట్స్ అంటే ప్రాక్టికల్గా ఆలోచితే अभी चेयरने संवस पड़ती बट देश अबर्व चे चाल मट की लास्ट इयर मन वनपर्ति जिला 1200 विनायक स्थापित अंड मुख्य फिफ्थ डे तर नाइन्थ डे अंड इलेवेंथ डे मन की निमज्जन एक्व वेरे रोज उ बट मूड रोज मन की एक्व निमज्जन उ ముఖ్యంగా మనకి బిజినపల్లి ట్యాంక్ లో అంటే లేక్ లో ఉంటుంది నిమజ్జనం అండ్ ఈ వనపర్తి జిల్లాలో వస్తే నల్ల చెరువులో నిమజ్జనం చేస్తారు అండ్ మీరు కోరిక ప్రకారం నేను కూడా మున్సిపల్ కమిషనర్ తర్వాత వైస్ చైర్మన్ అండ్ జెడ్ చైర్మన్ కోరిక ఏమంటే అక్కడ నిమజ్జనం జాగంలో లైటింగ్ ఫెసిలిటీస్ దెన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి బికాజ్ కొంతమంది అక్కడ వచ్చి చాలా టైం స్పెండ్ చేస్తారు पंडगला सो वाटर फेसिलिटी टॉयलेट फेसिलिटी पॉसिबल पेटिस्ते मच्चिगा अंड क्रेन लास्ट टाइम क्रेन पेटार सो ई सारी फिफ्थ डे मन की क्रेन इट विल बी बेनिफिशियल बिकॉज एव्री इयर विनायक स्थापना एक्व सो ई सारी 100% मन जिल्लालो 1200 కినా మూర్తి పెరుగుతుంది అని నేను భావిస్తున్నాను। సో ఆ కారణం కొంచెం అక్కడ మంచి అరేంజ్మెంట్స్ చేస్తే ఇది బెనిఫిషియల్ తర్వాత ఇప్పుడు చాలా మన డిఎస్పి చెప్పారు అడిషనల్ ఎస్పి చెప్పారు ఈ రూట్ అంటే ఇప్పుడు మనకి ఇన్స్టాలేషన్ చేసిన ప్లేస్ నుంచి తర్వాత నిమజ్జనం జాగా ఆ రూట్ లో ఈ పోర్టల్స్ కొంచెం ఉంటుంది అది కూడా मट्टी अंड यूजुअली निमज्जन रोज वर्ष वे अवकाश नमन अभी वर्ष अटे एव्री इयर वर्ष वस्तु सो को मैं अभी पॉटल्स कवर चाली अंड ट्री ट्रिमिंग अटे ब्रांचेस बिकॉज विनायक हाइट चला उ अंड अभी लारी वैन तस्कोर सो हईट वाला वैर्स उड़ी अंड ब्रांचेस ट्री ब्रांचेस अभी जाग्रत दर्वा इन 18th रोज इंस्टॉलेशन विनायक अंड रोज पूजल मॉर्निंग टाइम सायंत्र टाइम अब दीपाल बेतार मैं अडिशनल एसपी चपार आ दीपाल चाल जाग्रत वाली बिकॉज अभी कवर चेयर और गाड़ी की अदा मत पंडार पेटी सम टाइम्स अभी डिस्ट्रॉय अटे प्रीवियसली मलकाज की ऑलरेडी टू थ्री इंसिडेंट्स इला अंडर चुप्तार अभी पंडार दरिस् आफीसर पेटाली अंत चूँगी 1200 Is it possible to put 1200 officers? It will not be possible. So, if you are organizers, we do not. It is we budget amount to be throughout the clock. Akkada pandals dagara evaru okaru unda.
మేము వస్తాము చెకింగ్ మీకు కౌంట్ ఫర్ చెకింగ్ మన పెట్రోల్ టీమ్స్ వస్తుంది మేము పాయింట్ బుక్స్ కూడా అక్కడ పెడతాము బట్ మీరు రౌండ్ ద క్లాక్ ఎవరైనా ఒకరు ఉండాలి సో ఫస్ట్ మన డిఎస్పీ గారు చెప్పినారాగా దేర్ విల్ బి వన్ పోర్టల్ ఓకే టిఎస్ పోర్టల్ అని పోలీస్ అప్లికేషన్ ఒకటి ఉంటుంది అదిలో ఇప్పుడు మీరు 18th రోజుకి మీరు ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేస్తున్నారో అది డీటెయిల్స్ మనకి ఆన్లైన్ రిజిస్టర్ చేయాలి అది భాగంగా ఎస్హెచ్ఓస్ మీరందరూ అది మీ బాధ్యత మేక్ షూర్ మీ ఏరియాలో ఎక్కడెక్కడ వినాయక చవితి పెడుతున్నారో అది అన్ని దాని ఇన్స్టాల్ డేటా మొత్తము ఆ యాప్లో పోర్టల్లో వెబ్సైట్లో పెట్టాలి అండ్ ఆర్ యాప్లో ఆల్సో ఏ రోజు మీరు నిమజ్జనం చేస్తారు బికాస్ మనకి ఐడియా వస్తుంది దట్ ఎన్ని గణేష విగ్రహాలు ఏ రోజు నిమజ్జనం అవుతుంది సో మేము కూడా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ దట్ వే విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ అస్ సో ఇది ఒకటి ముఖ్యంగా 18 సాయంత్రం మాక్సిమం 19 లోపు ఇదన్నీ జరగాలి దెన్ తర్వాత ఆ టిఎస్ యాప్లో ఆర్గనైజర్స్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అంటే ఒక కాంటాక్ట్ పర్సన్ ఫోన్ నంబర్ సో వాళ్ళు రెడీలీ అవైలబుల్ ఉండాలి థ్రూఅవుట్ ద టైం మొత్తం అదిలో మొత్తం పెడితే మనకి ఈజీ అవుతుంది కాంటాక్ట్ చేసుకోవడానికి అండ్ మీరు కూడా ఇప్పుడు మీరు ఇప్పుడు మేము ఇంత చెప్తున్నాము ఫోటోస్ గురించి ఉండొచ్చు లైటింగ్స్ గురించి ఉండొచ్చు బట్ సిన్స్ మీరు స్థాపన చేస్తున్నారు ఇక్కడ మీకు ఏమేమి అవసరం ఉందో లోకల్ ఎస్హెచ్ఓ దగ్గర కాంటాక్ట్ చేస్తే మేము కన్సర్న్ డిపార్ట్మెంట్స్ తోటి ఆర్ఎండ్బి వాళ్ళతోటిను ఆర్ మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసి అవన్నీ మీకు విల్ ఎన్షూర్ దట్ ఆల్ ఫెసిలిటీస్ ఆర్ ప్రొవైడెడ్ బట్ మీరు ముఖ్యంగా మనకి బిజినపల్లి నైన్త్లో అంటే లేట్లో ఉంటుంది నిమజ్జనం అండ్ ఈ వనపర్తి జిల్లాలో వస్తే నల్ల చెరువులో నిమజ్జనం చేస్తారు అండ్ మీరు కోరిక ప్రకారం నేను కూడా మున్సిపల్ కమిషనరు తర్వాత వైస్ చైర్మన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోలీస్ ఏమంటే అక్కడ నిమజ్జనం జాగంలో లైటింగ్ ఫెసిలిటీస్ దెన్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఉండాలి బికాస్ కొంతమంది అక్కడ వచ్చి చాలా టైం స్పెండ్ చేస్తారు బికాస్ ఇది పండగలాగా ఉంటుంది ఇప్పుడు నిమజ్జనం సో వాటర్ ఫెసిలిటీస్ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఇఫ్ పాసిబుల్ పెట్టిస్తే మంచిగా ఉంటుంది అండ్ క్రేన్ కూడా లాస్ట్ టైం కూడా మీరు ఒక క్రేన్ పెట్టాలని చెప్తున్నారు సో ఈసారి కూడా 5th డే నుంచినే మనకి క్రేన్ ఉంటే ఇట్ విల్ బి బెనిఫిషియల్ బికాస్ ఎవ్రీ ఇయర్ ఈ వినాయక స్థాపన ఎక్కువ అవుతుంది సో ఈసారి కూడా 100% మన జిల్లాలో ఈ 1200 కిన మూర్తి పెరుగుతుంది అని నేను భావిస్తున్నాను